H5 NH9 లను కలుపుతూ నేషనల్ హైవే అథారిటీ అధికారులు వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. 10 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మితమవుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల వారధి వద్ద ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ చిలకలూరిపేట జాతీయ రహదారిని నేషనల్ హైవే అథారిటీ అధికారులు 803 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా NH5 NH9 లను కలిపే వారధి వద్ద సుమారు 10 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్మాణ పనులని పర్యవేక్షిస్తున్నారు. వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నేటికీ బాల కార్మికులు ఇంకా కార్ఖానాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. బాల కార్మికుల నిర్మూలనకు ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ అవి చట్టుబండలుగానే మిగిలిపోతున్నాయి. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రానంత వరకు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం అంత సులువు కాదు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బస్టాండ్లు, కిక్కిరిసిన వాణిజ్య కూడల వద్ద చిన్నారులు భిక్షం ఎత్తుకుంటూ దర్శనమిస్తూనే ఉంటారు. ఇదో రకమైన పరిస్థితి. వారు భిక్షాటన చేయకుంటే తల్లిదండ్రులు జీవనం సాగదు. వారిని చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థలు తమ అదుపులోకి తీసుకున్న వారంలోనే వారు తమ దారులు వెతుక్కుంటూ బయటకు వస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థను రూపుమాపడం ఎవరి వల్ల కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల కంటే నగరంలోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిన నేపథ్యంలో 14 సంవత్సరాలలోపు చిన్నారులు ఇంటి పనుల్లో కనిపిస్తున్నారు. అయితే ప్రత్యేకించి డ్రైవ్లు నిర్వహించే సమయంలోనూ లేక బాల కార్మిక దినాల సమయంలోనే బాల కార్మికుల ఊసి వస్తుంది. మీడియాలో వచ్చే కథనాలకు అధికారులు స్పందించి అప్పుడప్పుడు దారులు నిర్వహించి చిన్నారులకు విముక్తి కల్పిస్తున్నారు. అయితే వారికి సరైన జీవనాధారం చూపకపోవడంతో మళ్లీ చిన్నారులు కార్మికుల అవతారం ఎత్తుతున్నారు. నగరంలో పలు అపార్ట్మెంట్లలో నేటికీ బాల కార్మికులు దర్శనమిస్తున్నారు. బాల కార్మికుల నిర్మూలనకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అవి చట్టబండలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో బాల కార్మికుల వ్యవస్థ ప్రక్షాళన సాధ్యం పట్టలేదు. నగరంలోని ఆటోనగర్, ఇబ్రహీంపట్నం, గాంధీనగర్ ప్రాంతాల్లో అత్యధికంగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరిశ్రమల్లో బాల కార్మికులను పెట్టుకునేందుకు యజమానులు ఇష్టపడటం లేదు. ఈ చట్టంపై కాస్త అవగాహన కలగడంతో పరిశ్రమల్లోనూ చిన్న చిన్న షాపుల్లోనూ బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం లేదు. ఇది మంచి పరిణామమే. అయితే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రానంత వరకు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం అంత సులువు కాదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సాధ్యపడటం లేదు. నేటికి బాల కార్మికులు ఇంకా కార్ఖానాలోనే మగ్గుతున్నారు. సంకల్పం, చిత్తశుద్ధి కొరవడం కారణంగానే ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతుంది. అయితే అధికారులు దాడులు చేస్తున్నారే కానీ అవి నామమాత్రంగానే జరుగుతుంటూ ఈ బాల కార్మిక వ్యవస్థ పెరుగుతూనే ఉంది. 14 ఏళ్లలోపు బాలలందరితో పని చేయించుకోవడం నేరమైన సరే చాలామంది ఇంకా బాలలతో పని చేస్తూ వెట్టి చాకరీ చేస్తూ వారిపై దాడులు కొలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో సల్మాన్ రాజ్, సిటీ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో